కరవనందు ప్రియులారా దేవనామమున మీకు ఎల్లరికీ శుభములు కలుగును గాక మరొక మారు జీవపు వెలుగు అనే టీవీ కార్యక్రమం ద్వారా మీతో వాక్యాన్ని పంచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిస్తూ అందరికీ మరొక మారు మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మరణాత దేవుని వాక్యములోనికి ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు టీవీ కార్యక్రమం ద్వారా వాక్యమును అందించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయము మీ వాక్యము ద్వారా బిడ్డలతో మాతో మాట్లాడమని, వాక్యము వినగలిగినటువంటి తెలివి జ్ఞానము బిడ్డలందరికీ మీరే వెలిగించమని వాక్య దానకర్తవైన సత్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానములు సదాకాలము మనల్లరికు తోడే నడిపించునుగాక. ఆవగింజంత విశ్వాస మమరియున్నా, ఆవగింజంత విశ్వాస మమరియున్నా, కొండ కదిలి సముద్రాన కూలిపడును. ఆవగింజంత చిరు పాపమంటియున్నా, వధువు సంగములోనికి వచ్చుటెట్లు బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిళ కీడును గెల్వోడి. దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగనీయుడి. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని వాక్య భాగములో ఈ దినమున మనము ప్రార్థన ఏ రీతిగా ఎలా జరిగించాలి, ప్రార్థన ఎవరి కొరకు మనం చేయాలి, యేసుక్రీస్తు ప్రభు వారు సువార్తరుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయాలి. ప్రియులరా, ప్రార్థన మనము ఎవరి కొరకు చేయాలి అనేటువంటి అంశములు ఈ దినాన నేను మీతో పంచుకునబోతున్నాను. మొట్టమొదటిది, ఎవరికి వారు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ప్రియులరా, ఇతరుల కొరకు ఒకరికొకరు ప్రార్థన జరిగించుకోవాలి. మూడవది, సావుకుని కొరకు ప్రార్థనలు జరిగించాలి. నాలుగవది, రోగుల కొరకు ప్రార్థనలు జరిగించాలి. ఐదవది, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థనలు జరిగించాలి. ఆరవది, యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థనలు జరిగించాలి. ఏడవది, అందరి కొరకు మనము ప్రార్థనలు జరిగించాలి. చాలా రకములైనటువంటి ప్రార్థనలు బైబుల్ గ్రంథములో ఉన్నాయి. కానీ ప్రియులరా, ఇదినాన ప్రార్థన మనము ఎవరి కొరకు చేయాలో అనబడినటువంటివి కొన్ని ఒక 7 నేను మీ ముందుంచాను. అందులో మొట్టమొదటిది వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. వ్యక్తిగతముగా మనము ప్రార్థన జరిగించబద్దులమై ఉన్నాం. ప్రియులరా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితము మనలో లేకపోయినట్లయితే సాతానుడు అనేకమైనటువంటి రీతులుగా అనేకమైనటువంటి వారిని శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనం వ్యక్తిగతముగా ప్రార్థించినటువంటి వారి యొక్క ప్రార్థన
లేక వ్యక్తిగత జీవితములో ప్రార్థన బలము లేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు దుష్టుడు అనేకమైనటువంటి రీతులుగా మనిషిని శోధించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా కాబట్టి ఎవరు కొరకు మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశములో నేను మీకు ఒక ఏడు జ్ఞాపకం చేశాను అన్నమాట మొట్టమొదటిది అందులో వ్యక్తిగతముగా తన కొరకు తానే ప్రార్థన జరిగించుకోవాలి ప్రియులారా ఎలా చేయాలి తన కొరకు తాను ప్రార్థనలు గాని ఏడు రకాల ప్రార్థనలు గాని మనం చూస్తే విసుగకుండా మనం ప్రార్థన జరిగించాలి ప్రియులారా రెండోది మనం చూస్తే ఎడతెగకుండా ప్రార్థనలు మనం జరిగించాలి మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనలు మనం చేయాలి నాలుగోది మనం చూస్తే దైవ చిత్తానుసారముగా మనం ప్రార్థనలు చేయాలి ఐదోది మనం చూసినట్లయితే ప్రియులారా మనఃపూర్వకముగా ప్రార్థనలు చేయాలి ఆరోది మనం చూస్తే సందేహింపక విశ్వాసముతో ప్రార్థన చేయాలి ఏడవది ఆత్మ వలన మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన ఎవరు కొరకు చేయాలి అనబడినటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన ఎవరు కొరకు మనం చేసినా ఎలా చేయాలి అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలన్నమాట విసుకోకుండా నిత్యము మనం ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉండాలి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అంటాం దీన్ని పిల్లరా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో దానియేలు గారు మాట్లాడుతూ అన్నాడు ఇటు శాసనము సంతకము చేసిన ఎడల దానియేలు తన ఇంటికి వెళ్ళి ముమ్మారు తన కిటికీలు ఎరుషలేము తట్టు తీయబడి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించెను అనబడినటువంటి మాట రాయబడింది ఈ దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటనండి ప్రియులారా విశ్వాసికి ప్రార్థనా జీవితము దేవునితో తన సంబంధమును కలిగి ఉండటం అన్నమాట ప్రభుతో సంబంధము కలిగి ఉండేటువంటిది ఏమిటంటే ప్రార్థనా జీవితమే ప్రార్థనకు కావలసినటువంటిది ప్రియులారా ఈ లోకములో బట్టకు జాడింపు అవసరము కూరకు తాలింపు అవసరము విశ్వాసికి మోకరింపు అవసరము అన్నారు దైవజనుడు ప్రియులారా విశ్వాస జీవితములో మోకరింపు కలిగినటువంటి ఆ ప్రార్థన దానియేలు గారిని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్లినట్లుగా మనం చూస్తున్నాం దానియేలు గారు ఆ బబులోను సామ్రాజ్యములో ఓ ప్రధానులలో ముగ్గురు ప్రధానులలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇంత పెద్ద హోదాలో ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దానియేలు గారే తన వ్యక్తిగత జీవితాన్ని బలపరుచుకునడానికి దినమునకు ముమ్మారు ప్రభు సన్నిధానములోనికి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా కాబట్టి దినాలలో భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి గృహాల్లో ఉన్నటువంటి వారలారా గృహాల్లో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని అధికమైనటువంటి సమయము దేవునితో గడపటం మనం అలవాటు చేసుకోవాలి ప్రార్థన అనగా మనం ప్రభుతో మాట్లాడటము వాక్యమును చదవటం అనగా ధ్యానించటం అనగా దేవుడు మనతో మాట్లాడటం ప్రియులారా ప్రార్థనా జీవితములో దేవునితో మనం మాట్లాడేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విసుకోకుండా నిత్యము మనం ప్రార్థన చేసుకునేటువంటి అలవాటు మనం కలిగి ఉండాలి కాబట్టి ఎలా మనం ప్రార్థన చేయాలి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కూడా మనం విసుకోకుండా ప్రార్థన చేసుకోవాలి ప్రియులారా అందుకని దావీదు గారు అంటాడు ప్రార్థన ఆలకించువాడా అనేటువంటి పేరు దేవునికి పెట్టాడు ప్రియులారా దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు గనుక విసుకోకుండా దేవుని సన్నిధానములోనికి వచ్చి మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం యేసుప్రభు వారి ఉపమానము శిష్యులకు చెప్పాడు మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనము యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి ప్రార్థనా జీవితములో ప్రియులారా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది దానియేలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం వ్యక్తిగత ప్రార్థనలో రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా గారిని మనం చూసినట్లయితే ప్రియులారా యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఆయన మత్స్యము కడుపులో నుండి యెహోవాకి లాగు ప్రార్థన చేశాను దేవుని సన్నిధానములో ఉన్నటువంటి వ్యక్తి ప్రియులరా మత్స్యము కడుపులోనికి వెళ్ళినటువంటి ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ప్రియులరా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ కుటుంబము కొరకు చేసేటువంటి ప్రార్థన నీ వ్యక్తిగతముగా నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అనంటే మనఃపూర్వకముగా సందేహింపకుండా విజ్ఞాపన మనం చేయాలి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి ప్రియులారా సందేహింపకుండా ప్రార్థన చేయాలి మనఃపూర్వకముగా ప్రభు యొద్దకు వచ్చి మనం విజ్ఞాపనం చేయగలిగి ఉండాలి కాబట్టి 7 ప్రార్థనలు అనగా ప్రార్థన మనం ఎవరి కొరకు చేయాలని 7 అంశాలలో మొట్టమొదటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మనం జరిగించాలి
ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని నేను మీ ముందుంచుతున్నాను ప్రియులారా. మొట్టమొదటిగా ఎవరి కొరకు వారే ప్రార్థన చేసుకోవాలి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం ప్రారంభ వచనములు ఎజ్రా గారు అంటాడు, ఎజ్రా ఏడ్చుచు యెహోవా సన్నిధానములో తన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసెను. దినాన వ్యక్తిగతముగా వారు చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి మొట్టమొదటిది దానియేలు గారు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జరిగించి బలమును సంపాదించారు. రెండవది యోనా గారు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనను జరిగించి తన ఉపద్రవము నుండి తప్పించుకున్నాడు ప్రియులారా. మూడవది మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎజ్రా గారు యవన కాలంలో దేవుని సన్నిధానములో వ్యక్తిగతముగా తన్ను తాను పరీక్షించుకొని ప్రార్థన జరిగించాడు. దినాన దైవజనులు స్వపరీక్ష అని చిన్న పత్రిక రాశారు ప్రియులారా. ఆ స్వపరీక్ష అనేటువంటి ఆ చిన్న పత్రికలో ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోవాలి, పాపశుద్ధి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుణ్ణి వారి యొక్క జీవితములో వారి యొక్క హృదయములో వారు చేర్చుకోవాలి అనబడినటువంటి సంగతిని దైవజనులు జ్ఞాపకం చేసుకున్నారు. దినాన ప్రియులారా స్వపరీక్ష లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. ఇతరులను ఏలిపెట్టి చూపించేవారు చాలామంది ఉంటారు, కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితిని వారు సరి చేసుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో దావీదు గారు కూడా మనకు కనపడ్డాడు ప్రియుల. తన జీవితంలో తాను చేసినటువంటి ఆ పొరపాటును తన జీవితాన్ని సరి చేసుకోలేనటువంటి ఆ తరుణములో నా తాను ప్రవక్తను దేవుడు రాజుగారి దగ్గరికి అనగా దావీదు గారి దగ్గరికి పంపించాడు. ప్రియులరా, దావీదు గారి దగ్గరకు ప్రవక్త వెళ్ళి మాట్లాడుచున్నటువంటి మాట, రాజా ఇదిగో ఒక వ్యక్తికి ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి, ఓ పేదవానికి ఒకే ఒక గొర్రె ఉంది ఆడగొర్రె. ఓ ధనవంతుడు దారి మార్గములు వెళుతూ 100 గొర్రెలు ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టి ఈ పేదవానికి కలిగినటువంటి ఆడగొర్రెను తీసుకొని వెళ్ళిపోయాడు రాజా. అలాంటి వ్యక్తికి ఏ శిక్ష విధించాలని నా తాను ప్రవక్త దావీదు గారి యొక్క నేత్రములు తెరిపించడానికి స్వపరీక్ష చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు దేవుడు ప్రవక్తను పంపించాడు. ప్రియులారా, దావీదు గారు అంటాడు అలాంటి వ్యక్తికి మరణశిక్ష విధించాలి. వీళ్ళరా వెంటనే నా తాను ప్రవక్త అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు రాజా, నీవే. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము సర్వేంద్రియాణము నయనం ప్రధానమని, వీళ్ళరా సర్వ ఇంద్రియములలో నేత్రములు ప్రధానమైనటువంటివి చూపు, అందుకని దావీదు గారు ఆ చూపును బట్టి నీవు పాపములో పడిపోయావు, నీ చూపును మరలా నువ్వు సరి చేసుకో అనబడినటువంటి సంగతి. దేవుణ్ణి చూసి నువ్వు ప్రార్థించాలా, మనుషులను చూసి ప్రార్థించకూడదు అనబడినటువంటి సంగతి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినము లోన చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవా, దీనుడనయ్య ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, ఓ దయ్యాన్ని శిష్యులు వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి వారు కలిగినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు ఓ అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఆ యజమానుడు తన కుమారుని తీసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చేయమని ప్రభువుని ప్రాధేయపడినప్పుడు ప్రభు వెంటనే ఆ పవిత్రాత్మను గద్దిస్తాడు. ప్రియులారా, గద్దించిన తర్వాత శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఏకాంతముగా వచ్చాయా, మేము ఎందుకు ఆ పని చేయలేకపోయాం, కష్టంత ఆ పని చేయడానికి ఏమైనా నీ దగ్గర శక్తి ఉంటే ఆ మాటలు మాకు తెలియచేయమని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఇది వదిలిపోవట అసాధ్యమని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. దినాన దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలరా, పాత నిబంధన కాలములు భక్తులు అందరూ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన వారు బలముగా జరిగించడాన్ని బట్టి వారు స్వపరీక్ష చేసుకోగలిగినటువంటి వారై ఉన్నారు. దావీదు గారి జీవితంలో తను స్వపరీక్ష చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ప్రవక్తను పంపించి తన జీవితాన్ని ఎలా సరిచేశాడో ప్రియులారా, ఈ దినాన అనేక మంది ప్రవక్తలు అనేక మంది దేవుని సేవకులు సువార్తను ప్రకటించటాన్ని బట్టి మీ యొక్క జీవితములను వ్యక్తిగతముగా మీరు సరిచేసుకొని
ప్రభు సన్నిధిలో బలమైనటువంటి విజ్ఞాపనం చేయబద్దులమై ఉన్నాం. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి త్రోవ తప్పి పనికి మారిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, పుడత ఎవరు నీతిమంతులుగా పుట్టలేదు, పుడత ఎవరు భక్తిపరులుగా పుట్టలేదు, కానీ వారు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితిని క్రీస్తు ప్రభు వారిలోనికి వచ్చిన తర్వాత వారు అవిధేయతలన్నిటిని ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి జీవితమును సంతరించుకొని ప్రభు సన్నిధానములు ఈ రీతిగా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనుదినము జరిగించబద్దులమై ఉన్నాం ప్రియుల. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఒకవేళ నువ్వు బలహీనమైనట్లయితే, ప్రార్థనలో ఒకవేళ నువ్వు జారిపోయే పరిస్థితి వచ్చినట్లయితే, ప్రార్థనలో ఒకవేళ దిగిపోయేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, ప్రార్థన ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, సాతానుడు అనేకమైనటువంటి రీతిలుగా శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రియులారా. వాడికి అవకాశము లేకుండా దేవుని సన్నిధానములో దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కువ సమయము గృహాల్లో ఉంటున్నటువంటి వారలారా, దేవునితో ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయండి. నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. నీ బంధువుల కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. రోగుల కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. రోగం భయంకరంగా ప్రబలుతున్నటువంటి ఈ దినాలలో ఆ రోగము తొలగిపోవాలని ఏకాంతముగా ప్రభు సన్నిధానములో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించండి. దేవుడు ఖచ్చితముగా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ప్రియులారా. అందుకని దావీదు మహారాజు తన జీవితంలో 51వ కీర్తనలో తన ప్రార్థనలో పశ్చాత్తాప కీర్తన రాసుకున్నాడు ప్రియులారా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఎప్పుడైతే తన జీవితములో తనకు కలిగినటువంటి స్వపరీక్షను ప్రవక్త ద్వారా తెలుసుకున్నాడు ప్రియులారా, పశ్చాత్తాపముతో ప్రభు యొద్దకు వచ్చి 51వ కీర్తన రాస్తూ ఉన్నాడు. 51వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అనేకమైనటువంటి దేవుని యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటూ ఏ మొహమాట పడకుండా మహారాజు కూడా ప్రభు సన్నిధానములో తన అవిధేయతలన్నిటిని ఒప్పుకున్నాడు ప్రియుల. కాబట్టి తన దోషములను కప్పుకొనక నా ఎదుట తన పాపములను ఒప్పుకున్నాడు. కాబట్టి మనిషి జీవితంలో పాపములను ఒప్పుకొనకుండా ప్రార్థన చేస్తే ప్రియులరా, దేవుడు ఆ ప్రార్థన లక్ష్య పెట్టాడు. 66వ కీర్తన 18వ వచనములో తన హృదయములో పాపమును లక్ష్య పెట్టేటువంటి వాని యొక్క ప్రార్థన నేను వినను అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవాది దేవుడు కూడా. కాబట్టి తన హృదయములో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టకుండా లక్ష్య పెట్టి ప్రార్థన చేసేటువంటి వారి దినాన చాలామంది ఉన్నారు ప్రియులారా. దయతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రాధేయపడి అవిధేయతలను ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు యొద్దకు వచ్చి విజ్ఞాపనం చేయాలి. పాపమును కప్పుకున్నటువంటి భక్తుడు ఆదాము గారు, పాపమును ఒప్పుకున్నటువంటి భక్తుడు దావీదు గారు, పాపము నుండి తప్పుకున్నటువంటి భక్తుడు యేసోపు గారు. బైబిల్ గ్రంథములో ముగ్గురు భక్తులు నేను మీ ముందుంచాను ప్రియులారా. పాపమును కప్పుకున్నటువంటి భక్తుడు ప్రియులరా ఆదాము గారు, పాపమును ఒప్పుకున్నటువంటి భక్తుడు దావీదు మహారాజు గారు, పాపము నుండి తప్పుకున్నటువంటి భక్తుడు యవనస్తుడైనటువంటి యేసోపు గారు. కాబట్టి దినాన స్వపరీక్ష చేసుకొని వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మనం చేసేటప్పుడు మనలో పాపమును లక్ష్యము పెట్టి మన హృదయములు ఒకవేళ పాపం ఉంచుకున్నట్టు ఉంచుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని వ్యక్తిగతమైన ప్రార్థనలు చేసినా, ఎన్ని పట్టుదల కలిగిన ప్రార్థనలు చేసినా, ఎన్ని దివారాత్రముల నుండి ప్రార్థనలు జరిగించినా, నీ హృదయములో నువ్వు పాపమును లక్ష్యము పెంచుకొని పాపము మీద లక్ష్యముంచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ప్రభు సన్నిధానములో నిన్ను అంచెలంచెలుగా వృద్ధిలోనికి నడిపిస్తుంది. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము నీవే స్వయముగా నీ కష్టములలో దేవాయ నీ ప్రార్థించుచునుండగా దేవుని వాగ్గా నా వళి నాను కొని దీవెన కొరకై దిటముగా వేడగా దైవ గ్రంథమందు నున్న వాక్యము లేవరాల మూటయంచు దానిలో జీవమంద నీవు చేయు ప్రార్థన నే విధాన దాటి కీడు రాగలదు భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు
పడరాదు సుమీ. ప్రియులారా, ఈ దినాన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యాధి చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత, శోధనల చేత, దుఃఖము చేత భయపడుచున్నటువంటి వారందరికీ భయపడి దిగులు పడరాదు. నీవే స్వయముగా నీ కష్టములలో దేవాయని ప్రార్థించినప్పుడు యోనాగారు తన కష్టములో, దేవా ఇదిగో భయంకరమైనటువంటి అంధకారములో నేనున్నానని దేవుని సన్నిధానములో ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఆపదల నుండి తప్పించాడు. ప్రియులారా, పేతురు గారు కూడా నేల మీద నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ నడిచినంతసేపు నడిచాడు. వెంటనే మునిగిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు నట్టున్నాడు, ప్రభువా నన్ను రక్షించమా. మత్తయి సువార్త 14:30 ఈ మాట రాయబడుతుంది. ప్రియులారా, వెంటనే ప్రభు ఆయనకు చేయినిచ్చి లేచి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. నీవే స్వయముగా నీ కష్టములలో దేవాయని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారు, కాబట్టి ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేటువంటి అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది ఎవరి కొరకు వారు ప్రార్థించుకోవాలి. రెండవది ప్రియులారా, ఇతరుల కొరకు అనగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. మూడవది కాపరుల కొరకు, బోధకుల కొరకు ప్రార్థించాలి. నాలుగవది రోగుల కొరకు, పాపుల కొరకు ప్రార్థించాలి. ఐదవది ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించాలి. ప్రియులారా, ఆరవది యెరూషలేము క్షేమము కొరకు మనము నిత్యము ప్రార్థించాలి. ఏడవది అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలో అనేటువంటి అంశములలో ప్రియులారా, ఏడు అంశములలో ఒకే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన తన కొరకు తాను మనము జరిగించుకునే దానిలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. కాబట్టి ఈ ప్రార్థనా జీవితము లేనటువంటి వారు, అనేకమైనటువంటి భక్తులుగా ఉన్నటువంటి వారు ప్రార్థన బలము లేక పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన జీవితములో స్నేహితుల కొరకు ప్రార్థించినటువంటి యోబు గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. ప్రియులారా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కూడా జరిగించాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. యాకోబు 5:14 మీరు చూసినట్లయితే, ఒకని పాపములను ఒకడు ఒప్పుకోవాలి, ఒకని పాపములను ఒకడు క్షమించాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీకు అలవాటైనట్లయితే ఒకరికొకరు ప్రార్థనా బలమును, ప్రార్థనా సహాయమును కోరుకునేటువంటి పరిస్థితి వస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారులారా, ప్రార్థనా యోధులు అనబడినటువంటి వారు బైబిల్ గ్రంథములో ఉన్నారు. ప్రియులారా, ముషే గారిని మనం చూసినట్లయితే విలువైనటువంటి ప్రార్థనలు సమర్పించాడు. ప్రియులారా, ఆయన కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ముషే గారు చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకు జయము కలిగింది. ఇదిగో ముషే గారు చేతులు బరివెక్కి దిగినప్పుడు అమాలేకులకు జయము కలిగింది. విలువైనటువంటి ప్రార్థనలు సమర్పించినటువంటి ప్రార్థనా యోధుడు ముషే గారు. ప్రియులారా, రెండో వ్యక్తిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏలియా గారు అద్భుతమైనటువంటి ప్రార్థన బలము కలిగినటువంటి వారు. ప్రియులారా, ఆ ప్రార్థన బలమును బట్టి అనేకమైనటువంటి అద్భుతములు జరిగించారు. మూడో వ్యక్తిని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే హోషువా భక్తుడు. ప్రియులారా, ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆయన సృష్టిని ఆజ్ఞాపించగలిగినటువంటి ప్రార్థన ఆయన చేశారు. ప్రియులారా, సూర్యుడా నువ్వు పలానా చోట ఆగు, చంద్రుడా నువ్వు పలానా లోయలో ఆగమని ఆయన ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆయన ప్రార్థన ఆలకించెను. యెహోషువా గ్రంథం 10:12 బలమైనటువంటి ప్రార్థన వ్యక్తిగతముగా జరిగించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంత గొప్ప ప్రార్థనా పరులు మనకుండగా ఎందుకు వ్యాధిని బట్టి భయపడుచున్నాం? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన యొద్దున్నప్పుడు ఎందుకు మనం భయపడవలసినటువంటి వారమై ఉన్నాం? వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవాది దేవుడు నీ కష్టములు నీవు కూడా స్వయముగా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించడా? దైవజనులు అన్నారు, ప్రార్థన ఆలకించడా అనేటువంటి ఒక చార్టును రాశారు. ఇక ఎందుకు ఆలకించడు ప్రార్థన? ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ప్రార్థించేటువంటి పద్ధతి మనకు తెలియక ప్రార్థించడానికి వెళ్ళినటువంటి వారు లూకాసువార్త 18:11 నుండి మనం చూసినట్లయితే దేవుని మందిరములోనికి ఇరువురు ప్రార్థించడానికి వెళ్ళాడు. పరిసయుడు, సుంకరి. ప్రియులారా, ఇరువురు దేవుని మందిరములోనికి వెళ్ళారు. పరిసయుడు ప్రార్థన చేశాడు. ప్రియులారా, అతిశయిస్తూ దేవుని సన్నిధానములు, ఇదిగో నేను వారమునకు 2 ఉపవాసం ఉంటున్నాను, ఈ ప్రక్కన ఉన్నటువంటి సుంకరి లాంటి వాడిని కాదు అనబడినటువంటి సంగతితో ప్రార్థన చేశాడు. ప్రియులారా, నాకు కలిగిన దానిలో దేవునికి ఇచ్చేస్తామన్నాను దశంభాగమని అతిశయిస్తూ పరిసయుడు ప్రార్థించాడు. ఎందుకు నీ ప్రార్థన ఆలకించటలేదు అని అంటే,
మొట్టమొదటిది ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధానములోనికి వచ్చి నీ హృదయములో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నావు. రెండవది అతిశయము కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మూడవది వేషధారణతోనూ ప్రార్థన చేస్తున్నావు ప్రియులారా. కాబట్టి ఇలాంటి ప్రార్థనలు అతిశయించి వేషధారణ కలిగి పాపము నుంచుకొని ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడే మాత్రము కూడా ఆలకించుడు అనబడినటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎవరి కొరకు చేయాలి, ప్రార్థనకు ఎందుకు నెరవేర్పు రావటం లేదు అనబడినటువంటి కొన్ని సంగతులు క్లుప్తంగా మీతో ముచ్చటించాను ప్రియులారా. కాబట్టి ప్రార్థన మనం ఎవరి కొరకు చేయాలో ఏడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో ఒకటే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన గురించి నేను వివరించాను. కాబట్టి ప్రియులారా, విన్న వాక్యములు మీ హృదయంలో పదిలు పరుచుకొని అలాగే మీరు కూడా గృహాల్లో ఖాళీగా ఉన్నటువంటి వారు బలమైన విజ్ఞాపనం చేస్తూ దేవునితో సంబంధము కలిగి మహిళ కీడును గెలవగలిగినటువంటి ధన్యత వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు మిండుగా అనుగ్రహించి రెండవ రాకడంతస్తు దయచేయునుగాక. ఆమీన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, విన్న వాక్యము బిడల హృదయములో పదిలు పరుచుకొని వాక్యానుసారముగా నీ బిడలు నడిచి వాక్యములోనటువంటి విలువైన ప్రార్థనా జీవితమును బిడలు సంపాదించుకొని ఆ రీతిగా నడవగలిగినటువంటి భక్తి మీటు దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ, వాక్యం ఇంటినటువంటి బిడ్డలు ఎవరైనా బలహీనులుంటే, వాక్యం ఇంటినటువంటి బిడ్డలు ఎవరైనా దుఃఖములో ఉంటే, వాక్యం ఇంటినటువంటి బిడ్డలు ఎవరైనా విచారములో కష్టములో ఉంటే, దయతో ఈ ప్రార్థన ద్వారా వారిని తాకి, వారిని తట్టి, వారిని ముట్టి స్వస్థపరిచి బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాను. బాబు మీకు స్తోత్రాలు. బిడ్డల హృదయములు వాక్యం బదులు పరుచుకుని అలాగే నడిచి నీ మేళ్లు పొందుకునేటువంటి కృపను దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఇలాంటి ప్రార్థన బలమును సంపాదించుకుని మహిళ కీడును గెలిచి నీ రాకడ అంతస్తుకు సిద్ధపడగలిగినటువంటి ధన్యత దయచేయమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్త అయిన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయం. వడల ప్రాధం చేసి వాడిని క్షమించిన ప్రకార ప్రాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల, ప్రార్థించిన అంశములకును, ఏకీభించిన బిడలకును, జరిగిన కార్యక్రమములకును, బిడల జీవితములో జరుగుచున్న జరగబో కార్యములన్నిటికీ సదాకాలం మీ జయము ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. మరణాత, గాడ్ బ్లెస్ యూ.